సో ఫ్రెండ్స్ మన ఫ్రీ ఫైర్ వాడు మనకు చాలా రూమ్ కార్డ్స్ ఇస్తున్నాడు కానీ ఆ రూమ్ కార్డ్స్ ని వినియోగించుకోలేకపోతున్నాం అన్నమాట. సో అందుకే మనం వచ్చేసి ప్రాక్టీస్ అరే షెట్ యార్ మనమైతే 1v4 ఆడదాం అనుకుంటే మన టీమ్ లోకి ఎవరో వచ్చేసారు. సో రూమ్ కార్డ్ అయితే వేస్ట్ అయిపోయింది, మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం 1v4 ఆడదాం. సో ఇక రూమ్ క్రియేట్ చేసి స్టార్ట్ చేద్దాం. రచ్చ రంబోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారో ఒకసారి నాకైతే కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది అనమాట, మన వీడియోస్ కి గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా? సో కావాలని గ్యాప్ ఇచ్చాను. సో ఇకపై నుంచి అయితే మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెట్టేసుకుందాం, ఓకేనా? సో రూమ్ అయితే క్రియేట్ చేసేస్తాం. సో పాస్వర్డ్ పెట్టాం కదా, సో ఇప్పుడైతే మనం పాస్వర్డ్ అయితే తీసేద్దాం. సో పాస్వర్డ్ తీసినాక జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళతో అయితే 1v4 ఆడతాం. అలాగే మన ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. సో దయచేసి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో వీడియోని ప్రతి వారు లైక్ చేయాలి. ఈ వీడియోకి వచ్చేసి నేను 1 lakh లైక్ టార్గెట్ ఇచ్చాను. సో ఓకేనా, ఇప్పుడైతే మొబైల్ ప్లేయర్ సో మీ ధనుడైన అయితే 1v4 ఆడబోతున్నాడు. సో అందరిని తీసేసాం, వీళ్ళు అయితే రెడీగా ఉన్నారనమాట. అరే అడిగి 1v4 నేను ఇట్టేస్తున్నాడు మెసేజ్లు. అరే బ్రో ఆగు, 1v4 కాదు, 1v4 ఆడతాను కదా, కొట్టుకో నీకు నచ్చినట్టుగా. సో రూమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూసుకుందాం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో. మనకైతే అబ్జర్వేటరీ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఓకే, మనమైతే గన్ తీసుకుందాం. మన దగ్గర UMP ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అయితే గ్లూ లేదు, ఓన్లీ క్రోనో పైన ఆధారపడాలి. సో ఒకడైతే వచ్చేసాడు అనమాట, వాడికైతే మన హెడ్ షాట్ కొట్టేసాం. అన్న లోపే మనల్ అయితే లాంగ్ రేంజ్ నుంచి కొట్టేశాడు. సో మనడైతే బాగానే హెడ్ షాట్ కొట్టాడు, ఎమోట్లు కూడా వేస్తున్నాడు. సో కోయి బాత్ నై. సో రౌండ్ 2 కి అయితే వచ్చేసాం. రౌండ్ 2 వచ్చేసి క్లాక్ టవర్ అయితే వచ్చింది అనమాట. సో క్లాక్ టవర్ లో ఏం జరగబోతుందో చూద్దాం. సో క్లాక్ టవర్ లో నేనైతే కవర్ ఫైర్ ఆడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర వెస్ట్ లేదు కాబట్టి. సో మీరు ఎంత పుడింగ్ అయినా వెస్ట్ లేకపోతే కష్టం అవుతుంది. వాళ్ళ నలుగురు కలిపి ఒక బుల్లెట్ కొట్టిన SMG గన్లతో. సో మీరే ఎగిరిపోతారు అనమాట వెస్ట్ లేకపోవడం వల్ల. సో ఓకేనా, అందుకే కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళ టీమ్మేట్ లో ఒకరి తర్వాత ఒకరిని ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. సో ఒక్కరిని ఎలిమినేట్ చేసినా వాళ్ళకైతే భయం పడుతుంది అనమాట. సో మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరిని ఎలిమినేట్ చేయాలి. మంచి స్ట్రాటజీ మీద ఆడడానికి ట్రై చేయండి, ఎవరిని వదిలిపెట్టకండి. సో ఓకే, ఎక్కడైతే మనం ఒకరైతే డౌన్ చేసాం, ఓకే ఫినిష్ కూడా చేసాం, ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు. మనం చంపుతున్న కొలది వాళ్ళపైన ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఇవ్వండి ఎక్కడైతే ఇంకోటి ఉన్నారనమాట, వీడిని కూడా డౌన్ చేసాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ కూడా ఇక్కడే ఉండొచ్చు, వీళ్ళెవరు కనబడట్లేదు, వీళ్ళైతే ఫినిష్ చేద్దాం. మీరు ఎవరినైనా డౌన్ చేసినట్లయితే వీలైతే ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఒకరి తర్వాత ఒకరిని మాక్సిమం మీరైతే ఫినిష్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దొరికిపోకూడదు అనమాట. ఇక్కడైతే వీళ్ళ టీమ్మేట్ అయితే ఉన్నాడనమాట, అతను కింద పడిపోయాడు, నేను కూడా కింద పడిపోయాను, అతనైతే ఫినిష్ చేద్దాం. అరే టీమప్, అరే బ్రో ఈ టైంలో టీమప్ ఏంటి బ్రో, 1v4 లో షెట్ యార్. సో టీమప్ చేస్తున్నాడు అనమాట, నాకైతే కొట్టేయాలనిపించింది, కొట్టేద్దాం అంటారా? అరే యార్ గన్ కూడా ఇచ్చాడు. సో గన్ ఇచ్చాడు కాబట్టి నేనైతే కొట్టలేదనమాట, ఇంకేం కొడతాను చెప్పండి. సో కొడితే మనం మనుషులమే కాదు, సో అందుకే కొట్టలేదనమాట. ఇంకేం చేస్తాం, టీమప్ అయితే ఎంత సేఫ్ చేస్తాడు మహా, అయితే ఒక 2 రౌండ్లు చేస్తారు, తర్వాత అయితే విసుకొచ్చేస్తాం మనోడికి. వీడికైతే పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ అయితే కొట్టడం అయితే జరిగింది. సో కిల్ కూడా ఫినిష్ చేసేస్తాం. సో వాళ్ళకైతే ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోయింది కదా, ఈ రౌండ్ అయితే మనకే వచ్చేస్తుంది. అతనైతే ఎలిమినేట్ అవుతున్నాడు. సో ఎలిమినేట్ అయిపోయే బదులు మన చేతిలో చచ్చిపోవచ్చు కదా, అంతే కదా, మనకి ఇంకా లూట్ అయినా వస్తుంది. మనం అయితే దిగ్విజయంగా మొదటి రౌండ్ అయితే గెలిచేసాం అనమాట. చూసారా, పేషియన్స్ మీద ఆడాలన్నమాట. మీ దగ్గర అన్ని ఉన్నాయని ఊపుకుంటా వెళ్ళిపోకూడదు, మీరు ఒక టెక్నిక్ ని ఫాలో అవుతూ ఆడాలి. ఒకళ్ళైతే డౌన్ చేసాం మళ్ళీ వీళ్ళ టీమ్మేట్స్ లో, ఇతనికైతే చాలా గాబరుగా ఉన్నట్టుగా ఉంది, అందుకే ఫస్ట్ వచ్చి దొరికిపోయాడు అనమాట. సో అక్కడి నుంచి వెంటనే నా పొజిషన్ చేంజ్ చేశాను, చూసారా? సో అక్కడి నుంచి కొట్టాను, కొట్టిన తర్వాత వెంటనే నా పొజిషన్ చేంజ్ చేశాను, ఎందుకంటే నా పొజిషన్ లీక్ అయితే ఈ టీమ్ పతనం అయితే మనల్ని వదలట్లేదు అనమాట. టీమ్ ఎంత సేఫ్ చేస్తావు బ్రో, నేను కూడా చూస్తాను. సో ఇక్కడైతే ఇంకోటికైతే ప్యూర్ గా హెడ్ షాట్ అయితే కొట్టడం జరిగింది. అరే యార్ వాల్ అయితే వేసుకున్నాడు స్ట్రేట్. కానీ మనమైతే ఈ గ్లూ వాల్ బ్రేక్ చేసినంత వదిలిపెట్టకూడదు, బట్ చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ టీమ్మేట్స్ బ్యాక్ సైడ్ నుంచి కొట్టే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఏదైనా ఫినిష్ చేయాలి. వీళ్ళ టీమ్మేట్స్ కూడా ఇక్కడ, అరే యార్ అగొండి బ్యాక్ సైడ్ నుంచి కొడుతున్నాడు. మన మాటల్లోనే బ్యాక్ సైడ్ నుంచి కొట్టడం అయితే జరిగింది అనమాట. ఫైనల్లీ అతనికి నాకు బ్యాటిల్ అయితే అయింది. అంతలోపు వీళ్ళ టీమ్మేట్ ఎక్కడ ఉన్నారని కన్ఫ్యూజన్ లో నేను ఎలా ఆడానో నాకైతే తెలియలేదు అనమాట. సో స్క్రీన్ కూడా మధ్యలో స్టక్ అవడం జరిగింది. సో మనకైతే ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. సో ఇక్కడికైతే వచ్చేసాడు, ఫైనల్లీ కొట్టేస్తాడు. సో కొట్టేశాడు అనమాట, పర్లేదు లాలే మొట్లేస్తున్నాడు, కోయి బాత్ నై, అప్పుడు టైం ఆయగేతో అప్పుడు చూపెడతాను ఒక్కొక్కటి. ఇప్పుడైతే మనం 4th రౌండ్ కి అయితే వచ్చాం అనమాట. సో ఇప్పుడైతే కేప్ టౌన్ వచ్చింది. కేప్ టౌన్ వచ్చినట్లయితే ఈజీగా ఎనిమిస్ అయితే మనం డిఫీట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ హౌసెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చాలా ఇరే యార్ టీమ్ పతన అయితే మాత్రం మాట్లాడితే మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. సో ఇక్కడైతే ఒకరు డౌన్ చేసాం. సో టీమ్ పతన అయితే మనల్ని సడన్ గా భయపెడుతున్నాడు అనమాట, సడన్ గా వచ్చేసి. సో ఇంకోటైతే పరిగెట్టి పరిగెట్టి వస్తున్నాడు, మనమైతే ఇతను పైకెక్కి జంప్ చేసి కొడదాం. అరే వాడే స్కైలర్ యూస్ చేశాడు, పడ్డాడు. సో ఫైనల్లీ మనమైతే ఇతనైతే డౌన్ చేస్తాం, ఇతనైతే ఫినిష్ చేద్దాం. సో ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి ఇందాక మనకి లాల్ ఎమోట్ వేసిన అతనైతే ఉన్నాడు అనమాట. సో అతనికి మనకి బ్యాటిల్ అయితే ఇప్పుడు జరగబోతుంది. అరే యార్
సో ఇందా నుంచి మనకి టీమప్ చేసిన అతను అడ్డంగా ఉన్నాడు అనమాట. నాకు కొట్టేది అనిపిస్తుంది బట్ అతను మనతో అంతగా టీమప్ చేస్తే కొట్టబుద్దేయట్లేదు. సో ఇప్పుడైతే ఒకరు డౌన్ చేస్తాం, ఇందాక మనకి ఎమోట్ చేశారు కదా వాడిని డౌన్ చేస్తాం. ఇగో ఇగో ఎమోట్ నా దగ్గర కూడా ఉంది, సో ఎమోట్ వేసానని ఫీల్ అవ్వకు, నా దగ్గర ఎమోట్ ఉందని చూపించడానికి వేసాను. సో ఫైనల్లీ మన టీమప్ చేశాడు కాబట్టి మా ఇద్దరం అయితే ఇక్కడ ఉన్నాం అనమాట. నేను వచ్చే లోపు మనడైతే జోన్లోకి వెళ్ళిపోయాడు. సో మనమైతే రౌండ్ అయితే విన్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం విన్ కోసం ఆడాలి, ఎందుకంటే 1v4 ఆడుతున్నాం కాబట్టి. సో అతనే కావాలని త్యాగం చేశాడు. ఈ క్లాస్ స్క్వాడ్ లో టీమప్ చేసి ఆడిస్తే మనకి ఏం వస్తుందో కూడా తెలియదు. సో సరైన టైంలో ఆడాల్సిన టైంలో నిరూపించుకోవాలి కాబట్టి అందరూ ఆడాలన్నమాట. ఒకవేళ నేనే అంటే మన తెలుగు వాళ్ళు ఆపోజిట్ లో ఉన్నట్లయితే సో మీరైనా ఆడండి అన్న. సో అలా ఆగిపోకండి, ఆడాలి, ఆడేసి కొట్టాలన్నమాట. సో అప్పుడే మనకు ఛాన్స్ వచ్చినప్పుడు నిరూపించుకోవాలి మంచి ప్లేయర్ అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒకరిని డౌన్ చేసి ఫినిష్ కూడా చేసేసాం. సో ఎదురుకైతే ఇంకోటి అరే యార్ మనతో టీమప్ చేసిన వ్యక్తి అయితే ఆడుతున్నాడు. సో చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో ఎలా ఆడతాడనేది. సో గ్లూ వాల్ అయితే చాలా స్పీడ్గా వేస్తున్నాడు. సో ఈ సైడ్ నుంచి అయితే ఇంకోటి రావడం జరిగింది, నేనైతే చూశాను డౌన్ కూడా చేసేస్తాను అనమాట. ఇంకా వీళ్ళు టీమ్మేట్స్ వస్తున్నారు అక్కడ నుంచి కొడుతున్నారు కాబట్టి నేను ఫాస్ట్గా కవర్ తీసుకుని ఆడుతున్నాను. సో నేను ఏ పాయింట్ మిస్ అవ్వట్లేదు, అసలు ఎనిమికి కొట్టడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. మీరు అది బాగా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే కొట్టేసి ఎగిరేసి జంప్ చేసి మూమెంట్ అటు ఇటు చూపించడం కాదు. సో పర్ఫెక్ట్ గా ఎనిమికి ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. సో ఛాన్స్ ఇవ్వకుండా ఆడినట్లయితే ఈజీగా మీరు స్క్వాడ్ ఏంటి 8 మంది వచ్చినా ఈజీగా కొట్టేస్తారు అనమాట. సో ఛాన్స్ ఇవ్వకుండా ఆడడానికి ట్రై చేయండి. నలుగురు కలిపి ఎక్కిపోయినట్లయితే మనం ఇంకేం చేయలేం, చెప్పలేం అనమాట ఏమవుతుందో. అక్షణాలు ఏం చేస్తారు, మీరైతే దేవుడి పైన భారం వేస్తారనమాట. సో ఇంకేం చేయలేరు. దేవుడి పైన భారం అంటే మీ స్కిల్స్ అన్ని ఆ టైంలోనే ఓపెన్ చేయాలి, ఓకేనా. సో ఓకే లాస్ట్ అయితే 1v1 బ్యాటిల్ అవుతుంది. ఒకడే కదా అనేసి ఇప్పుడు మనం లైట్ తీసుకోకూడదు. సో ఒకడే కదా అని లైట్ తీసుకున్నట్లయితే ఎంతమందిని కొట్టి వేస్ట్ అవుద్ది కాబట్టి. సో నేనైతే సాలిడ్ కవర్ తీసుకునే వాడిని అయితే కొట్టేశాను అనమాట. సో గ్లూ వాల్ కూడా యూజ్ చేయకుండా, సాలిడ్ కవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గ్లూ వాల్. సో రిమెంబర్ దట్, ఓకేనా. సో సాలిడ్ కవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట గ్లూ వాల్ కన్నా. గ్లూ వాల్ లేకపోయినా ఈజీగా మీరు సాలిడ్ కవర్లో ఉన్నట్లయితే కొట్టేయచ్చు. మనడైతే చాలా స్పీడ్గా వచ్చాడు అనమాట. గ్లూ వాల్ అయితే చాలా స్పీడ్గా, అరే యార్ చాలా స్పీడ్గా 360 గ్లూ వాల్ అయితే చాలా స్పీడ్గా వేశారు కదా. సో బాగా ఆడుతున్నాడు బట్ టీమప్ చేస్తాను అనమాట. మనమైతే హెడ్ అయితే కొట్టేసాం. అవతలోడు ఎవడైనా మనకు అనవసరం, కొట్టే దెబ్బలు మామూలుగా ఉండవు అనమాట. సో ఇంకోటైతే వచ్చాడు ఈ పెయిన్ బుర్ర నా కొడుకు, ఇందా నుంచి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇతనికి కూడా హెడ్ షాట్ కొట్టేసాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. నాకు నచ్చింది అయితే ఈ హెడ్ షాట్ అనమాట. ఎంత స్పీడ్గా కొట్టానంటే హెడ్ షాట్, సో చాలా అంటే చాలా స్పీడ్గా కొట్టాను అనమాట. సో మనమైతే 3 రౌండ్లు గెలిచాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్లు ఇంకోటైతే ఇక్కడ ఎదురుగా కనబడ్డాడు. సో మనడైతే ఫస్ట్ రౌండ్ హెడ్ షాట్ కొట్టాడు కదా. సో హెడ్ షాట్ కొట్టినందుకు మనడైతే మంచి ఊపు మీద రావడం జరిగింది అనమాట. మళ్ళీ హెడ్ షాట్ కొట్టడానికి ఏమో. సో మనమైతే ఫుల్గా డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళ టీమ్మేట్ వచ్చే లోపు మనం అయితే ఫినిష్ చేయాలి. సో డౌన్ చేసాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్ అయితే ఇక్కడ దగ్గరలో లేనట్టుగా ఉన్నాడు, ఎందుకంటే మనకి చోరు బాగా పనిచేస్తాయి కాబట్టి దగ్గరికి అయితే ఫుట్ సౌండ్స్ అయితే రాలేదనమాట. సో చూసుకున్నట్లయితే 3 రౌండ్స్ కొట్టాం. ఇంకా లాస్ట్లో వీళ్ళ టీమ్మేట్ అరే ఇందాక నుంచి మనడు ఫస్ట్గా దొరికిపోయాడు అనమాట. అరే ఇగోండి ఊకొంగ వేసుకున్నాడు, చచ్చాడు. సో ఇందాక నుంచి మనడు ఫస్ట్ దొరికేవాడు కదా, ఇప్పుడేంటి లాస్ట్లో చచ్చిపోయాడు. ఆహా ఇందా నుంచి ఫాస్ట్గా చచ్చిపోతాడని అందుకే లాస్ట్ వరకు వెయిట్ చేసినట్టుగా ఉన్నాడు. సో మనమైతే సింటోసా రౌండ్కి అయితే రావడం జరిగింది. సింటోసాలో చూసుకున్నట్లయితే మనడు వెయిట్ చేస్తున్నాడు. అరే యార్, సో అక్కడ వాళ్ళ టీమ్మేట్స్ అందరూ అంటే ముగ్గురు అక్కడ ఉన్నట్లయితే నేను బ్యాక్ సైడ్ నుంచి రావడం జరిగింది. సో మనడైతే ఇక్కడ ఉన్నాడనమాట. ఓకే లాస్ట్ వరకు ఇందా నుంచి నేనే ముందు చచ్చిపోతున్నాను, ఈసారైనా లాస్ట్ వరకు ఉండాలి అని ట్రై చేశాడు కానీ చచ్చిపోయాడనమాట. వాళ్ళు లాంగ్ రేంజ్ నుంచి అయితే బాగా కొట్టారు. సో మనకైతే వెస్ట్ లెవెల్ 3 వెస్ట్ అయితే ఎగిరిపోయింది. ఇప్పుడు మనం 8 కొట్టాం కాబట్టి మనకు వెస్ట్ అయితే దొరకడం జరిగింది. సో ఎదురుగా ఉన్నకైతే ప్లెయిన్గా హెడ్ షాట్ కొట్టాం, డౌన్ కూడా చేసాం అనమాట. సో వాళ్ళ టీమ్మేట్లో ఒకడైతే స్నైపర్ బాగానే వాడుతున్నాడనమాట. సో బాగానే కొట్టాడు, వాడికైతే హెడ్ షాట్ కొట్టడం జరిగింది. సో ఇంకొక బుల్లెట్ కనెక్ట్ అయితే డౌన్ అయిపోతాడు. అరే యార్ గ్లూ వాల్ వేసుకున్నాడు. సో మనకైతే లాంగ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్ ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా ఫినిష్ చేసుకోవాలి కాబట్టి మనమైతే ఫినిష్ చేయడం జరిగింది. సో వీడైతే ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోయినా మన అందరికీ రావాలన్నమాట ఫైనల్లీ. ఇగోండి ఇంకోటి కూడా ఎక్కడే ఉన్నాడు. ఇక్కడ మనం నిర్ధారించుకుంది ఏంటంటే వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఇంకా బాధపడక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ మనం తెలిసిపోయాయి. ఒకరికైతే హెడ్ షాట్ కూడా డౌన్ చేసి ఫినిష్ చేస్తాను అనమాట. ఇంకోటి కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ వెయిట్ చేసి వాడైతే ఇంట్లో ఉండడం అయితే జరిగింది అనమాట. వాడికైతే హెడ్ కొట్టాం, వాడు మనకి హెడ్ షాట్ అయితే కొట్టేశాడు అనమాట. మన బ్యాడ్ లక్. సో యాక్చువల్లీ నేనైతే వాడిని ఇరికించాలంటే నేను జోన్లో ఇరికించేయచ్చు గేమ్ విన్ కోసం ఆడినట్లయితే, బట్ నేను అక్కడ అలా ఆలోచించలేదు. నేను హెడ్ షాట్ కొట్టగలను నమ్మకం మీద ఉన్నాను, కొట్టాను. బట్ మనకి వాడు కొంచెం ముందుగా కొట్టేశాడనమాట. ఒకరైతే హెడ్ షాట్ కొని డౌన్ చేస్తాం, ఇంకోటైతే పారిపోతున్నాడు అనమాట. ఎక్కడికి పారిపోయినా వదిలేదే లేదు. సో మీరు ఒకటి బాగా గుర్తించుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. మీరు సోలో వెసెస్ స్క్వాడ్ ఆడనియండి లేదా ఏదావనియండి, రూమ్ అవని ఏదావని, సో ఏ టైంలోనైనా మీరైతే పొజిషన్ మారుస్తూ ఉండాలన్నమాట, ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా. సో నేను కొట్టాను, కొట్టిన వెంటనే నా పొజిషన్ చేంజ్ చేస్తాను, ఇంకోటి వస్తాడేమన్నా భయం మీద, ఎందుకంటే భయం ఉండాలి, భయం ఉంటేనే ఇంకా బాగా ఆడగలరనమాట. సో వీడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాను, డౌన్ కూడా చేస్తాను అనమాట. సో డౌన్ చేసిన తర్వాత మనం క్రోనోలో ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. లాస్ట్ మెంబర్ యొక్క పొజిషన్ కూడా మనకు తెలిసిపోయింది. సో ఇప్పుడైతే మనం కొంచెం ధీమాగా ఉండొచ్చు. అరే యార్ మనడైతే అరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సో మరీ అంత ధీమాగా ఉండడం పనికిరాదయ్యా.
సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ చేసేయాలి, ఫినిష్ కూడా చేసేసాం, ఇంకా ఒక్కడైతే ఉన్నాడన్నమాట. సో వాడితో అయితే ఫైనల్ బ్యాటిల్ అయితే జరగబోతుంది. ఇంకా ఎంతసేపు నేను ల్యాగ్ చేయదలుచుకోలేదు, అందుకే లాస్ట్లో పెట్టేశాను. సో వాడిని కూడా ఈజీగా కొట్టేశాను అనమాట. సో కొట్టేసిన తర్వాత మనమైతే 5 రౌండ్స్ అయితే గెలిచాం, వాళ్ళైతే 3 రౌండ్స్ గెలిచారనమాట. సో తర్వాత వచ్చేసి మిల్ అయితే రావడం జరిగింది. సో యాక్చువల్లీ మన మిల్ వచ్చేసి ఒక ఓపెన్ ఏరియా అనమాట, ఓపెన్ ఏరియాలో కొంచెం కష్టం అవుతుంది అనమాట 1v4. సో మనమైతే ఇక్కడ ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చాం. సో ఇంకొక షాట్ అయితే పడిపోతాడు, పడిపోయాడు. సో మనమైతే ఫినిష్ చేసేయాలి, ఫినిష్ అయితే చేసాం. అరే యార్ జంప్ అవ్వట్లేదు, జంప్ అవ్వట్లేదు అనే లోపే మనోడైతే కొట్టేశాడు అనమాట. కొట్టేసిన తర్వాత లారీ మోట్లే అంటున్నాడు, అరే ఇందాకేసావు కదరా భాయ్ ఇంకా చాలదా. సో ఇక వీళ్ళకి చాలండి, మనమైతే 4 రౌండ్స్ ఇచ్చేసాం, ఇక మరి ఇవ్వదలుచుకోలేదు నేను కూడా. సో మనమైతే ఒకరైతే డౌన్ చేసాం అనమాట. సో పైకి వచ్చేసి సో ఇప్పుడు చూసారు కదా, మనడైతే ఇందా నుంచి ఫస్ట్ వచ్చి చచ్చిపోతున్నాడు అనమాట. ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకంటే కొట్టేస్తాను కొట్టేస్తాను వస్తున్నాడు. ఎందుకంటే చచ్చిపోతున్న కూడదు, ఇంకా కొంచెం జాగ్రత్త పెరగాలి, కానీ ఇంకా కోపం ఉద్రేకం పెరగకూడదు. సో ఎందుకంటే ఎంత కోపం ఉన్నట్లయితే మీ పతనానికే దారి తీస్తుంది అనమాట, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి సరేనా. సో ఇద్దరినైతే డౌన్ చేసి కొట్టేశాను అనమాట హెడ్ షాట్ ద్వారా. ఇంకోటైతే ఎదురుగా ఉన్నాడు, ఇంకోటి పొజిషన్ కూడా మనకు తెలిసిపోయింది, వీళ్ళిద్దరు ఇక్కడైతే ఉండడం జరిగింది. సో ఫైనల్లీ మనమైతే క్రోనో ఆన్ చేస్తాం, క్రోనో కొంచెం లేట్గా ఆన్ చేస్తాం, వీడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, డౌన్ చేసేసాం. ఇంకోటైతే మనకి ఇందాక టీమప్ చేసిన వ్యక్తి అయితే లాస్ట్ వరకు ఉండిపోయాడు. సో వీడిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ చేసి మనమైతే హీల్ చేసుకోవాలి. ఇమోట్ వేస్తావా? ఇమోట్ ఓకే, మనమైతే హీల్ చేసుకుందాం. సో ఇంకొకడైతే ఉన్నాడనమాట, ఒక్కడే ఉన్నాడు కదా అని మీరైతే జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీకు అదే చెప్పదలుచుకున్నాను, మీ టీంలో మీరు నలుగురు ఉన్నా అవతల ఒక్కడే ఉన్నా మీరు కొంచెం జాగ్రత్తగా ఆడాలి, నలుగురు పక్క పక్కనే ఆడండి, ఏం పోయేది లేదు. మీరు సోలో వెర్సెస్ స్క్వాడ్ కస్టమ్ రూమ్స్ ఆడుతున్నట్లయితే మీ ప్రొఫైల్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు, అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఒక మ్యాచ్కి మీరు మహా అయితే కింగ్ అయిపోతారు అంతే. సో తర్వాత కింగ్ అవ్వాలంటే మీరు ఫస్ట్ బొంగ అవ్వకుండా ఉండాలి, బొంగ అవ్వకుండా ఉండాలంటే పేషెన్స్తో ఆడాలి ఓకేనా. సో నేను ఆడేస్తున్నాను కదా అని మాట్లాడితే వెళ్ళిపోయి కొట్టేయడానికి చూడకూడదు అనమాట, కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఆడితే ఏం కాదు. సో వీడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చామన్నమాట, ఇంకొక బుల్లెట్కి అయితే ఉన్నాడు. సో ఇంకొక బుల్లెట్ అరే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాడు, నా ఏనో నేను అయిపోయి ఉండేవాడినేమో. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఆడాలి, దేన్ని లైట్ తీసుకోకూడదు. సో 6 రౌండ్స్ అయితే కొట్టేస్తాను అనమాట. సో ఫ్యాక్టరీలో మళ్ళీ ఫ్యాక్టరీ ఇచ్చాడు, సో మళ్ళీ ఫ్యాక్టరీ ఇచ్చాడు. ఈసారి అయితే మీకు ఒక మంచి ట్రిక్ చెప్పబోతున్నాను ఫ్యాక్టరీలో. ఫ్యాక్టరీలో మీరు ఒక్కరే ఉన్నట్లయితే అవతల ఫుల్ టీమ్ ఉన్నా ఈజీగా కొట్టచ్చు. ఎలా అంటే ఒక సైన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే పూర్తిగా వాల్స్తో బ్లాక్ చేస్తాడు. అరే ఏంట్రైడు. సో నేట్స్ అయితే నాన్ స్టాప్గా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కొట్టగలమా కొట్టలేమా? సో ఒకళ్ళైతే డౌన్ చేస్తాం. తమ్ముడు ఏంట్రా మాట్లాడితే నువ్వే వచ్చి డౌన్ అయిపోతున్నావు ఫస్ట్. సో ఆగట్లేదు అనమాట మనోడికి, ఇది ఏంట్రా ఎవరేస్తున్నారు ఇందుకు నేట్స్, నాకు అర్థం కావట్లేదు. ఓడిపోయే టైంకి వచ్చి నీళ్లు పడేస్తారనమాట. సో ఒకళ్ళైతే డౌన్ చేస్తాం, మనం భయపడేది లేదనేసి. సో ఫాస్ట్గా డౌన్ చేస్తాం, నీళ్ళు ఎత్తున డౌన్ చేస్తాం. అరే బ్రో ఏంటి బ్రో, ఎందాక నువ్వు టీమప్ చేసావు కదా బ్రో, వీడికైతే పర్ఫెక్ట్గా హెడ్షాట్ ఇచ్చాం, టీమప్ చేసినప్పుడు కూడా నీళ్ళు ఎత్తే అలా చెప్పండి. సో మనమైతే ఓవరాల్గా ముగ్గురు అయితే వేస్తాం, ఇంకోడైతే ఉన్నాడనమాట, వాడిని కూడా ఫైనల్లీ ఫినిష్ చేద్దాం. సో ఎక్కడున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడయ్యా స్వామి? ఈ టైంలోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎక్కడున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే పొజిషన్ తెలియదు, పొజిషన్ తెలిసిన తర్వాత మనం ఏం చేసినా పర్లేదు. సో వీడు ఎక్కడున్నాడు కనీసం మూమెంట్ కూడా ఇవ్వట్లేదు, ఎక్కడ దాగుని కూర్చున్నట్టుగా ఉన్నాడనమాట. సో ఎక్కడున్నాడు ఈసారి అయితే దూకాను, ఎందుకంటే ఈసారి కవర్ ఉంటుంది కాబట్టి. అదుగోండి అదుగోండి ఎదుర్కొన్నాడు, మనకైతే కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే ఈజీగా కొట్టేయచ్చు, జోన్ కూడా మూవ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనడైతే కొంచెం గాబర పడ్డాడు అనమాట, టెంప్ట్ అయిపోయాడు. టెంప్ట్ అవ్వకూడదు, టెంప్ట్ అయ్యి బుల్లెట్స్ వేస్ట్ చేసుకున్నట్లయితే వాడు రీలోడ్ చేసే టైంలో మీరు ఈజీగా కొట్టేయచ్చు. హెడ్ షాట్ అయితే ఫైనల్లీ కొట్టేసాం అనమాట. సో ఫైనల్లీ బూయ్ అయితే కొట్టేసాం. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను 1v4. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ అయ్యింది ఓకేనా. సో ఓవరాల్గా మనమైతే 32 కిల్స్ అయితే కొట్టడం జరిగింది. సో వీడియో అయితే ప్రతి వరకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. లవ్ యూ గాయ్స్. సో వీళ్ళు కూడా లవ్ యూ పెడుతున్నాను, ఎందుకంటే ఫీల్ అవ్వకూడదు కదా ఒకళ్ళ చేతిలో చచ్చిపోయాను అనేసి. సో లవ్ యూ గాయస్ పెట్టేశాను కదా, ఇక బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.